హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఆర్థిక లావాదేవీలతో వాలంటీర్ మృతి గుంటూరు జిల్లా తెనాలిలోని ఆర్ఆర్ నగర్లో రెండు వందల కోసం జరిగిన గొడవలు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఈ వివరాల ప్రకారంగా ఇలా ఉన్నాయన్నమాట పట్టణంలో వార్డు వాలంటీర్గా పనిచేసిన తాడిబోయిన సందీప్ తన మిత్రుడైన జస్వంత్ ద్వారా తమ ప్రాంతానికే చెందిన రోహిత్కు వారం రెండు వేలు అప్పు ఇచ్చాడు రోజుకు రెండు వందలు చెల్లించాలనేది ఒప్పందం అనమాట రోహిత్ వరుసగా ఐదు రోజులు డబ్బులు చెల్లించి ఆరో రోజు మాత్రం నగదు జస్వంత్కి ఇచ్చి సందీప్కి ఇవ్వమన్నాడు కానీ జస్వంత్ ఇవ్వలేదు దీంతో గురువారం రాత్రి పదకొండు గంటలకు రోహిత్ ఇంటి వద్దకు వచ్చిన సందీప్ బకాయి గురించి అడిగాడనమాట తాను జస్వంత్కు ఇచ్చానని రోహిత్ చెప్పడం అది అందలేదని సందీప్ చెప్పే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో రోహిత్ సందీప్ను బలంగా నెట్టివేయడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గమనించిన స్థానికులు వైద్యశాలకు తీసుకెళ్లక గుండె ఆగినందున సందీప్ మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు బాధితుడు బంధువుల ఫిర్యాదు మేరకు రోహిత్ గొడవతో కలగజేసుకున్న అతని తండ్రి వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు సందీప్ తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా దివ్యాంగురైన ఆ తల్లి తాడేపల్లిలో బంధువుల ఇంట్లో ఉంటుంది ఆయన ఆయన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాలంటీర్గా పనిచేస్తూ డబ్బును అయితే తీస్తూ ఉంటాడన్నమాట సో మొత్తం మీది విధంగా అయితే జరిగింది వాలంటీర్ అయితే ఇక్కడ లేరమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి